అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ ఈ పేరులోనే ఒక అనుబంధం, ఆత్మీయత, మనకున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కనపడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి ఊరు, ప్రతి సమాజం మహిళలకు రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరంని పూర్వం నుంచి కూడా చాటి చెప్పినటువంటిదే రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. రాఖీ రోజు కుటుంబ సభ్యులుగా అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టి రక్షణ అభయం తీసుకోవడమే కాకుండా కానుకలు తీసుకోవడం ఆడపడుచులుకున్నటువంటి ఆనవాయితీ. ఒక చెల్లికి, ఒక అక్కకి ఇచ్చే బహుమతినే ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు బహుమతులను మాత్రమే కాదు, పథకాలను మాత్రమే కాదు, ఒక అందమైన భవిష్యత్తుని కానుకగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతి ఆడపడుచు స్వయంగా కట్టలేకపోయినా హృదయంలోనైనా సరే రాఖీ కట్టవలసినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని నేను ఈ రోజున గుర్తు చేస్తూ ఉన్నాను. సాధారణంగా మహిళల కొన్ని కొన్ని పథకాలు, మహిళల కొన్ని కొంత బడ్జెట్టు ఇచ్చేసాం, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వాలని ఇప్పటిదాకా చూసాం. భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రులను చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రుల్ని చూసాం. పథకాలంటే మహిళలు మళ్ళీ వచ్చి ఓటు వేయాలి కాబట్టి ఎన్నికల ముందు ఒక పసుపు కుంకుమ అనేటటువంటి వాళ్ళు, లేకపోతే ఓటు బ్యాంకుగా పనికొచ్చేంత వరకు మాత్రమే ప్రభుత్వం తరపున సహాయం చేసినటువంటి పరిస్థితిని ఇప్పటిదాకా చూసాం. కానీ ఈరోజు అమలవుతున్నటువంటి ప్రతి పథకం, చేస్తున్నటువంటి ప్రతి అడుగు, నిర్ణయం చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం, వేస్తున్నటువంటి ప్రతి అడుగు మహిళలకు సంబంధించినటువంటి ఒక తలరాతని మార్చేటటువంటి విధంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని రాష్ట్ర మహిళా కమిషన్ తరపున నేను ఖచ్చితంగా ఘంటాపథంగా ఒక గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను. మహిళలకు సంబంధించి ఈ రోజున సాధికారత విషయంలో చాలా అర్థాలు చెప్తూ ఉంటారు. మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడాలి, రాజకీయంగా ఒక పవర్ ఉండాలి, సామాజికంగా వాళ్ళ అధికారం అనేటటువంటిది చెల్లవలసినటువంటి రోజు, ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం. సామాజిక మహిళా సాధికారత, ఆర్థిక మహిళా సాధికారత, ఇవన్నీ కూడా మనం చెప్పాం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబంలో కూడా మహిళా సాధికారత అనేటటువంటిది మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ పదాన్ని ఇంతకుముందు ఈ దేశం ఎక్కడా కూడా పరిచయం చేసుకోలేదు. కుటుంబంలో మహిళా సాధికారత అనేటటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజున కనపడుతోంది కళ్ళ ముందు. తన బిడ్డను ఏం చదివించుకోవాలి అనేటటువంటి హక్కు తల్లికే ఉండేలాగా ఇవాళ అమ్మ ఒడి లాంటి పథకాలు కావచ్చు, లేకపోతే తనకు సంబంధించినటువంటి ఒక అస్తిత్వాన్ని చాటి చెప్పేటటువంటి విధంగా మహిళల పేరుతోటి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన ఖర్చుల కోసం భర్తనో కొడుకునో అడుక్కునేటటువంటి స్థాయి కాకుండా చిన్న చిన్న ఖర్చులైనా తనంతట తాను సంపాదించుకోవాలనేటటువంటి వైఎస్ఆర్ చేయూత లాంటి పథకం కావచ్చు, ఏ పథకం తీసుకున్నా కూడా ఇవాళ పథకాలన్నీ చెప్పుకుంటూ పోతే ఒక అరగంట ఇదే ప్రెస్ మీట్ సరిపోతుంది. అన్ని పథకాలు ఈ రోజున ఉండబట్టి మహిళకి ఇంటిలో ఒక గౌరవం అనేటటువంటిది, ఆమె చుట్టూనే ప్రభుత్వం తిరుగుతోంది అనేటటువంటిది ఈ రోజున మగవాళ్ళందరూ కూడా, భర్త స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, కొడుకు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రోజుకు ఎప్పుడూ కూడా
ఒక అడుగుతోనే ఒక ప్రయాణం ప్రారంభమవుతుంది. అది గొప్ప 100 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, లేకపోతే అనంత సముద్రాలను ఈదేటటువంటి ప్రయాణం కావచ్చు. ఒక అడుగుతో మొదలై ఒక్కొక్క అడుగు ఒక క్వాలిటేటివ్ షిఫ్ట్ అనేటటువంటిది తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మహిళలకు సంబంధించి ప్రధానంగా తేడా చూడవలసినటువంటి విషయం, ఇంతకుముందు ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కడా కూడా కొంచెం ఇవ్వడం అనేది కాదు. ఇక్కడ కొంచెం కొంచెం ఇవ్వాలి, లేకపోతే ఒక పరిమితులకు లోబడి ఇవ్వాలి, మహిళలకు సంబంధించినటువంటి ఆలోచనలలో కొంత గిరిగీసుకోవాలి, కొన్ని సంకెళ్ళు వేయాలి, వాళ్ళకి కొన్ని కళ్ళాలు వేయాలి, సంకెళ్ళు కాదు కానీ కొంచెం కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకునేటటువంటి విధంగా వ్యవహరించాలి అని కుటుంబం ఎలా అనుకుంటుందో ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా అలాగే అనుకుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పార్టీలో సంవత్సరాల పాటు కష్టపడినటువంటి నాయకుల్ని కూడా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించకపోతే మీదేమి నాయకత్వం అని చెప్పి అడిగి మహిళలకు సంబంధించినటువంటి 50% భాగస్వామ్యం అన్ని పదవుల్లోనూ అన్ని నియామకాల్లోనూ ఉండాల్సిందే అనేటటువంటిది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనేటటువంటిది మనం అర్థం చేసుకోకపోతే అది అమలు జరుగుతుందనేది మనం కళ్ళు తెరిచి చూడలేకపోతే మహిళా సాధికారత అనేది సాధించలేము. ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ రోజున ఒక కందుకూరి వీరేశలింగం గారు, ఒక గురజాడప్పారావు గారు వ్యక్తులుగా సమాజం మీద చూపినటువంటి ప్రభావము కాకుండా ప్రభుత్వమే తనంతట తానుగా మహిళల పక్షాన ఉండడానికి ముందుకొస్తున్నప్పుడు దాన్ని పాజిటివ్గా చూడాల్సినటువంటి విషయాల్ని చూడలేకపోతే రేపు ఏ ప్రభుత్వం కూడా మహిళా సాధికారతకు సంబంధించినటువంటిది ఈ నిర్ణయాలు తీసుకోలేదు. సాధికారత ఇలా సాధ్యమవుతుందని ఒక ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పుడు, చేసి చూపిస్తూ ఉన్నప్పుడు, దాన్ని మహిళలు కూడా అంగీకరిస్తున్నప్పుడు ఎస్ మా పరిస్థితి మారింది, కుటుంబంలో మాకు ఒక క్రెడిబిలిటీ పెరిగింది, మాకు ఒక గౌరవం పెరిగింది, దాని ద్వారా మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం, మా శక్తిని మేము చూపించగలుగుతున్నామని మహిళలు ఈ రోజున ఒక సగర్వంగా చెప్తూ ఉన్నప్పుడు దాన్ని టోటల్గా చూడడానికి నిరాకరించి ఈరోజున ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయం అనేటటువంటిది అంతిమంగా మహిళలకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. రాజకీయాలు మాట్లాడాల్సిన చోట రాజకీయాలు మాట్లాడండి, మీకు హక్కు ఉంటుంది. కానీ ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి ఒకటో రెండో ఘటనల్ని పట్టుకొని దాన్ని ఒక యాగి చేసి గోలగోల చేసి ఈ రాష్ట్రంలో అసలు ఏమీ జరగడం లేదు, అసలు ఏపీ అంటేనే ఆడవాళ్ళకు సంబంధించి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంది, అసలు ఎవరు ఇళ్ళు దాటి బయటికి రావద్దు, ఎవరు కూడా అసలు ప్రభుత్వానికి సహకరించొద్దు, ఇట్లా ఒక రెచ్చగొట్టేటటువంటి పద్ధతి ఇది మహిళలకి నష్టం చేస్తుందా, లేకపోతే ఇదేమన్నా మంచి చేస్తుందా? కనీసం జరుగుతున్నటువంటి మంచిని కూడా చూడకుండా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ 3 శాఖలకు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ హయాంలో ఒక ఘటన జరిగితే ఎన్నో ఘటనలు జరిగినాయి, ఘటన జరిగినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రోజు స్పందించినటువంటి పాపాన పోలేదు? ఆ కుటుంబానికి, ఒక పేద కుటుంబానికి కనీసం ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక కుటుంబం తల్లదిల్లిపోతూ ఉంటే మీ కుటుంబానికి మేము భరోసా ఉంటామని ఒక రూపాయి సహాయం చేసింది లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బహిరంగ చర్చకు రండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆడబిడ్డలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, నేరాలు మేము లిస్టు పెడతాం. వీటిలో ఏ కేసులో ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ పరామర్శించారేమో ఒక కేసు చూపించండి. లేదా లోకేష్ ఏమన్నా పరామర్శించాడేమో, ఒక రూపాయి సహాయం చేశాడేమో చెప్పమనండి. అధికారం అనుభవించిన రోజు ఆడబిడ్డలు గుర్తు రాలేదు. అధికారం పోయిన తర్వాత ఇవాళ ముసలి కన్నీళ్లతోటి ఆడబిడ్డలని రాజకీయానికి వాడుకోవడానికి ఈ రోజున తయారైపోయి చివరికి శవాల దగ్గర కూడా శవాలని కూడా కదలనివ్వకుండా మృతదేహాల చుట్టూ కూడా ఇంత రాజకీయం చేయాల్సినటువంటి దుస్థితి ఎందుకు పట్టిందని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇవాళ 2000 నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2015, 2016, 2017, 2018, 2019 నేరాల గణాంకాలు ఇంచుమించుగా హెచ్చుతగ్గుల్లో నడుస్తూనే ఉంది. 2019 నుంచి 2020 చూస్తే నేరాల సంఖ్య 4% తగ్గింది. ఇది మేము నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారమే చెప్తూ ఉన్నాం.
నేరాలు అంత గొప్పగా జరిగినటువంటి నేరం అనేటటువంటిది సమాజంలో ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి తగ్గుతాయి. పోలీసు యంత్రాంగం వ్యవహరించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తారు, దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఈ రోజున ఒక క్రెడిబిలిటీగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక నేరం జరిగితే 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకుండా ఉన్న కేసులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 24 గంటల్లో అరెస్టులు జరుగుతున్నాయి, అతి తొందరగా విచారణలు జరుగుతున్నాయి. దాదాపు 21 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలనే లక్ష్యంతో విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు అయినా సరే కేసు విచారణలు అతిగతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ స్పీడ్గా ఛార్జ్షీట్లు పడుతూ ఉన్నాయి, స్పెషల్గా కోర్టులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఉమెన్ కోసం, ఒక మహిళ కోసం ఎంత దాకైనా వెళ్ళాలి అనేటటువంటి ఆ తపన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో కనపడుతూ ఉన్నప్పుడు దాన్ని చూడడానికి నిరాకరించడం అనేటటువంటిది, పైగా ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుమ్మెత్తిపోయడం అనేటటువంటిది మాత్రం ఇది మహిళలకి నష్టం చేసేటటువంటి విషయం. ఏ ప్రభుత్వం చేసింది ఇంతకుముందు? ఎందుకు ఆలోచించలేకపోయారు? అసలు వాళ్ళకి 50% ఓటా సమాజంలో సగ భాగం, ఆకాశంలో సగం, భూమి మీద సగం అనేటటువంటిది మహిళలకు సంబంధించినటువంటి ఒక నానుడి. ఆకాశంలో సగ పాత్ర, భూమి మీద సగ పాత్ర, కుటుంబంలో సగం పాత్ర మహిళల్ది. సగం పాత్రగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పార్టీలో ఏదో పోస్టులు 4 ఇచ్చేసి ఓ డప్పాలు కొట్టుకోవడం, మహిళలకు ఇంత చేసాం అంత చేసాం, మాది మహిళల పార్టీ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏనాడు ఆయన నోటితో ఆయన మేము ఇంత చేసాం అంత చేసాం మహిళలకని గొప్పలు చెప్పుకోవడం లేదు, కానీ గొప్పలు చెప్పుకోగలిగినటువంటి స్థాయికి ఈరోజున మహిళల్ని తీసుకొచ్చారు. ఇవాళ ఏ ఊరు వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా ఫలానా కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి మహిళలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయాలంటే మగవాళ్ల పెత్తనం ఉన్నటువంటి రంగం ఇది. అట్లాంటి రాజకీయాల్లో ఈ రోజున ఎటు వెళ్ళినా సరే ఒక మహిళా నాయకురాలి ఫ్లెక్సీ అనేటటువంటిది ప్రతి ఊర్లో కనపడేటటువంటి స్థితి తీసుకురావడం అనేటటువంటిది చిన్న విషయమా? సమాజంలో మార్పు ఎట్లా వస్తుంది? ఇట్లాంటి నిర్ణయాలతోటి, ఇట్లాంటి చర్యలతోటి కాక ఎట్లా వస్తుందండి? 4 కూర్చుని భజన కొట్టుకుంటే వస్తుందా మహిళల్లో, మహిళలకు సంబంధించినటువంటి సమాజంలో మార్పు? ఒక్కొక్క నిర్ణయం ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మనసు పెట్టి ఆలోచించలేదే మహిళల గురించి. ఒక సంఘటన జరిగితే చెలించిపోయి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు హోంమంత్రి గారితో కానీ ఇతర మంత్రులతో కానీ మాతోని కానీ అనేక విషయాలు బాధపడి చర్చిస్తూ ఉన్నప్పుడు నిజంగా మాకు ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి మహిళల పట్ల మనసులు చాలామందికి ఉంటాయి. పేదవాళ్ళ దగ్గర కొంత సహాయం చేయాలనే గొప్ప మనసులు ఉంటాయి, కానీ మహిళలకి అసలు అర్ధ భాగం రాసివ్వాల్సిందే, వాళ్ళకు హక్కుగా రాసివ్వాల్సిందే ప్రతి విషయంలోనే అనేటటువంటి ఒక తపన ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నప్పుడు ఈ రాఖీ పండుగ రోజున ఆయన్ని పొగడకుండా ఎవరిని పొగుడతామండి? ఒక్కసారి ఆలోచించమని అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర మహిళలుగా రుణపడి లేమా ఆయనకని అడుగుతూ ఉన్నాం. ఇప్పటిదాకా రాజకీయాలను ఒక రకంగా నడిపించారు, మహిళలకు దూరంగా నడిపించారు, లేదా మహిళలకు సంబంధించి కొంత నామమాత్రంగా విసిరేసి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపారు. కానీ ఇవాళ మహిళల పెత్తనం, మహిళలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం, మహిళలకు సంబంధించినటువంటి అన్ని నిర్ణయాల్లో వాళ్ళు ఉండేటటువంటి విధంగా ఈరోజున ఆలయాల కమిటీల దగ్గర నుంచి, మార్కెట్ యార్డుల దగ్గర నుంచి, ప్రతి గ్రామ కమిటీల దగ్గర నుంచి, ప్రతి కార్పొరేషన్ దగ్గర నుంచి ఈరోజున 50% మాకు ఒక హక్కుగా ఈరోజు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా కాకుండా ఎట్లా మహిళా సాధికారత సాధ్యమవుతుందో ఇవాళ రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు చెప్పాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మార్పుకి ఒక వైతాళికులు అంటారు, అంటే ఒక యుగాన్ని నడిపించితే వైతాళికులు అంటారు. మహిళలకు సంబంధించినటువంటి ఒక కొత్త యుగానికి ఈ రోజున నాంది పలికినటువంటి వైతాళికుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే దాన్ని ఓర్చుకోలేక, ఓర్వలేక, అసూయతోటి, ద్వేషంతో ఈరోజున మహిళలు ఎక్కడైతే మహిళలు ఆయన ఆరాధిస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక చోట ఘటన జరిగితే దాన్ని అరాచకంగా ఈరోజున నారా లోకేష్ లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. మీరెందుకు అసలు చర్యలు తీసుకోలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిర్ణయం 50% వాళ్లకు వాటా ఉంటుందని గుర్తించడానికి నిరాకరించినటువంటి వాళ్ళు, అసలు మహిళలకి ఒక ఈక్వల్గా హక్కు ఉంటుంది అనేటటువంటిది మీరు మనసులో అనుకోలేదు, చేతల్లోనూ చూపించలేదు. అలాంటి వాళ్ళకి ఇవాళ మహిళల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంటుంది? మీరు మనసులో మాటలో చంద్రబాబు నాయుడు గారి పుస్తకంలో రాసుకున్నారు, నష్టపరిహారం ఇవ్వడం అనేటటువంటిది అది చాలా
సమంజసనీయం కాదనేటటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి వ్యతిరేకమని ఆయన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. మరి ఇవాళ ప్రతి కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి గారు స్పందించి కేసు విషయంలో పూర్తిగా న్యాయం జరిగే వరకు నిలబడ్డమే కాకుండా పేద కుటుంబాలని ఆదుకోవడానికి చెయ్యందిస్తే దాన్ని కూడా ఈ రోజున తప్పుగా మాట్లాడేటటువంటి వాళ్ళు గురువింద గింజ సామెతలాగా తమకు కింద ఉన్నటువంటి నలుపు తెలుసుకోలేనటువంటి నాయకుల్లాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి విషయంలోనూ సాధికారిత అనేటటువంటిది చేసి చూపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలకి సంబంధించినటువంటి ఒక గొప్ప మార్పు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందనేది మహిళా కమిషన్ నమ్ముతుంది, చూస్తుంది. మేము కూడా వెళ్తున్నాం, అనేక మందితో మాట్లాడుతున్నాం, వేలాది మంది, వందలాది మంది మన దగ్గరకు వస్తున్నారు. రకరకాల కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో మేము మాట్లాడుతున్నాం. పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకి. ఇట్లాంటి చర్యల వల్ల మా జీవితాలు మారుతాయి అనేటటువంటి నమ్మకం ఈరోజు మహిళల్లో కనపడుతోంది. కనపడుతున్నప్పుడు ఈరోజు దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ పార్టీస్ కానీ, మీడియా కానీ, లేకపోతే మరొకళ్ళు కానీ, సంఘాలు కానీ, పార్టీలు కానీ, రాజకీయం మీకు ఎన్నో విషయాల్లో చేసుకోవడానికి మీకు రాజకీయానికి స్కోప్ ఉంటుంది, మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో రాజకీయాలు మాత్రమే చేయాలి, మంచిని అసలు మొత్తం కూడా బురదలో పూసేయాలి అనేటటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది ఈ రాఖీ రోజైనా సరే ఆడబిడ్డల కోసం కొంచెం నిలబడండి బాబు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి కుటుంబం, రాఖీ పౌర్ణమి సందర్భంగా చెప్తున్నాం, ప్రతి కుటుంబము, ప్రతి ఇల్లు కూడా ఆడబిడ్డలకి రక్షణగా నిలవాల్సినటువంటి బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే సందర్భంగా ప్రతి మహిళ కూడా ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయంలోనే ఒక రక్షాబంధన రాఖీ కట్టి మీరు ఆయన ఇస్తున్నటువంటి ఈ బహుమతిని, భవిష్యత్తునే ఒక బహుమతిగా ఈ రోజున రాఖీ అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తీసుకోవాలని చెప్పి, దానికి ఆయన కోసం నిలబడాలని చెప్పి ఈ రోజున మహిళా కమిషన్ తరఫున ఎటువంటి శశబిషలు లేకుండా మహిళల కోసం ఇంత చేస్తున్నటువంటి వాళ్ళని పొగడకపోతే మహిళా కమిషన్లు బోర్డులు పెట్టుకుని ఎందుకండి? మేము మా కళ్ళతో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు సంబంధించి ఇన్ని రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి, ఇంత మార్పు జరుగుతుంది అనేటటువంటిది మేము ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. చూస్తున్నటువంటి దాన్ని పోడడానికి, ఇస్తున్నటువంటి నాయకుడిని, ముఖ్యమంత్రిని నాలుగు మాటలు మంచిగా చెప్పడానికి అది మా ఆడవాళ్ళ సంస్కృతి. కృతజ్ఞతగా ఉండడం, మంచి చేసినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతలు చెప్పడం మా ఆడవాళ్ళకు మాత్రమే తెలిసినటువంటి సంస్కృతి, తెలిసినటువంటి విద్య. కనుకనే ఈ రోజున ఆడబిడ్డలుగా ప్రతి ఒక్కళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ రాఖీ పౌర్ణమి అనేటటువంటి దానికి ఒక నిజమైన అర్థం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ముందుకేస్తున్నారు. మనం ఆయన చేయి పుచ్చుకొని పదడుగులు ముందుకు వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉండాలి. అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఈరోజు మహిళలు ఇంతకు ముందున్నటువంటి పాత సాంప్రదాయాలు లేకపోతే వాటన్నిటినీ గౌరవిస్తూనే, కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే మన వాటాన్ని మనం దక్కించుకోవడానికి, మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి దన్నుని ఆసరాగా చేసుకుని పదడుగులు ముందుకు వేయడానికి ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రతి మహిళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వారం రోజుల్లో ఛార్జ్షీట్ పెట్టడానికి, ఎంక్వైరీ చేయడానికి లోకేష్ చెప్తే చేయలేదు. 1500కు పైగా కేసుల్లో వారం రోజుల్లో ఛార్జ్షీట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. లోకేష్ వచ్చి చెప్పాడని పెట్టారా? 21 రోజుల్లో రమ్యకు సంబంధించి, రమ్య అనేటటువంటి ఘటన చాలా దారుణమైనది, దురదృష్టకరమైనది, ఒక దుర్ఘటన జరిగింది. ఇక అది తప్ప ఇంకేం దొరకలేదు వీళ్ళకి? 21 రోజులు లేకపోతే 42 రోజులు ఇది పట్టుకునే తిరుగుతారా? మీరేం చేస్తారు? మీరు నేను అడుగుతున్నాను కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని పరామర్శించాం ముఖ్యమంత్రి స్థానంలో, ఒక మంత్రి స్థానంలో. ఒక్క కేసు విషయం చెప్పండి, చెప్పి మాట్లాడండి 21 రోజుల సంగతి. 21 రోజుల్లో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చేస్తారు. ఒక అసలు ఇంతకంటే కూడా ఇంకా చాలా చేయాలనేటటువంటి ఆయన మాటల్ని మేము విన్నాం. ఆయన మాకంటే బాగా కొత్త కొత్త ఉడికిపోతున్నారు జరుగుతున్నటువంటి ఘటనల పట్ల. ఇట్లాంటి మృగాలని, ఇట్లాంటి ఒక మనిషి మగవాళ్ల రూపంలో ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళని క్షమించడానికి వీల్లేదనేటటువంటి ఒక ఆడబిడ్డలకి ఎంతకైనా నిలబడాలనేటటువంటి ఒక తపన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మేము మా కళ్ళతో చూసాం. ఆయన లోకేష్ వచ్చి ఈ రోజున 21 రోజులు గడువు ఆయన పెట్టక్కర్లా. జరగాల్సింది జరుగుతుంది. రమ్యకు సంబంధించినటువంటి కేసులో ఏం జరగాలో
కానీ వాళ్ళు ఏం చేశారనేటటువంటి చెప్పమంటున్నాం, ఒక్క కేసు చెప్పండి అని అడుగుతూ ఉన్నాం. ఒకటి, ప్రతి సంఘటనకి సంబంధించి మహిళా కమిషన్ ఫాలోఅప్ చేస్తుంది, అంతకంటే ముందుగా పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఏ కేసు కూడా 24 గంటలు దాటి నిందితుడిని అరెస్టు లేటు చేసినటువంటి ఒక్క కేసు లేదు ఈ మధ్యకాలంలో. ఒక్క రోజులో 24 గంటల్లో ఏ కేసు అయినా సరే ఇవాళ అరెస్ట్ చేస్తున్నాం. సమాజంలో కొన్ని కొన్ని నేరాలకు సంబంధించినటువంటి ప్రవృత్తి అనేటటువంటిది ఈ రోజున అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇది దురదృష్టకరం. దీనికి సంబంధించినటువంటి ఒక సోషలాజికల్ మార్పులు రావడానికే ఈ రోజున కొన్ని ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయాలు పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతోంది, తమిళనాడులో జరుగుతోంది, లేకపోతే కర్ణాటకలో జరుగుతున్నాయి, కానీ ఇవాళ ఏపీలో మాత్రమే జరుగుతున్నాయి. ఇంకెక్కడా కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఏపీ అనేటటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక సేఫ్ స్టేట్ కాదు అనేటటువంటిది రాజకీయం చేయడం మీద అభ్యంతరం తప్ప విషయాలు మాట్లాడడం మీద, వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేయమండడం మీద ఎవరికీ అభ్యంతరం లేదు. రాజకీయం చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజున ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఇక అసలు ఆడబిడ్డలు ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దనేటటువంటి ఒక విషప్రచారం ఎవరైనా చేస్తున్నారా? జరుగుతున్నటువంటి వాటి మీద మనం కౌంటర్ అటాక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సొసైటీ ఇవ్వాలి, ఫ్యామిలీస్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి, ఒక ఉమ్మడిగా ఎదుర్కోవాలి. అపోజిషన్స్ కూడా అందులో రోల్ ప్లే చేయాలి. అది పోయి ఈ రోజున బురద జల్లడం విషయం మీదనే బాధ కలుగుతుంది. తాడేపల్లి ఘటనలో అదుపులోకి తీసుకున్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. 1-2 కేసులు ఉండొచ్చండి, 1-2 కేసులు కావచ్చు. దాదాపుగా ప్రతి కేసులోనూ కూడా 24 గంటల్లో అరెస్ట్ అనేటటువంటిది జరుగుతుంది. దయచేసి మీరు కూడా కొంచెం ఒకసారి చూడండి, రివ్యూ చేయండి. గత పాలనలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది అనేటటువంటిది ఒకసారి రివ్యూ చేస్తే మనకు కూడా ఒక పోలిక అనేటటువంటిది కనపడుతుంది. అంటే గవర్నమెంట్కి ఆ సెన్సిటివిటీ ఉందా లేదా, జరుగుతున్నటువంటి వాటి పట్ల ఎంత జరుగుతోంది అనేటటువంటిది అదొక సబ్జెక్టు. గవర్నమెంట్కి సెన్సిటివిటీ ఉందా లేదా అనేటటువంటిది కూడా మనం చూడాలి కదా. అంటే నేను ఒక కేసు మాత్రమే, ఒకటి మీరు చెప్పగలిగితే 1-2 కేసులు మాత్రమే చెప్పగలుగుతారు. జరిగినటువంటి ప్రతి కేసులో కూడా అరెస్టులు, ఛార్జ్షీట్లు, స్పీడీ ఎంక్వైరీ, చివరికి దిశ యాప్కు సంబంధించినటువంటి కూడా ఒక యంత్రాంగాన్ని ఈరోజు మనం వాళ్ళ చేతికి ఇచ్చాం. ఒక మిషనరీని ఆడబిడ్డల చేతికిచ్చి ఈరోజున రక్షణ పొందడానికి ఒక అవకాశం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు చూడడం లేదనేటటువంటిదే క్వశ్చన్. ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా, కొన్ని ఎన్కౌంటర్ చేయదగినటువంటి ఒక తీవ్రమైనటువంటి నేరాలు జరిగినటువంటి కేసులు కూడా ఉన్నాయి. 1-2 దోషులు ఇంకా దొరకలేదు అనేటటువంటిది ఎంత నిజమో, ఇవాళ దిశ యాప్ అనేటటువంటిది, లేకపోతే మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆడబిడ్డలకు అండగా ఉండడానికి పెద్ద ఎత్తున పూనుకున్నటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారనేటటువంటిదే ఒక అనుమానం. ఇది సపరేట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించి కన్సెంట్ క్వశ్చన్స్ వేస్తే నెక్స్ట్ అది మాట్లాడండి. చెప్పండి. దిశ చట్టం మనం పంపించాం, కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఆమోదించడానికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి. కేంద్రం కూడా ఆలోచించాలి, పార్లమెంట్లో ఒక చర్చ తీసుకురావాలి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నేరాలు తీవ్రత పెరిగింది, నేరాల స్వభావం కూడా మారినటువంటి పరిస్థితుల్లో చట్టాలను మార్పు చేయడానికి, సెక్షన్లు మార్పు చేయడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన ఈ రోజున కేంద్రము, పార్లమెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రమే ఈ మార్పులకు పూనుకొని ఈ దిశ చట్టం లాంటి దాన్ని ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత కేంద్రం పైన ఉంది. మహిళా కమిషను అన్ని విషయాలపైన చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటివి ఇవేవో కల్పితమని చెప్పి అంటున్నారు. వీటిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ జరగాల్సినటువంటి విషయాలలో విచారణని కోరతాము. కానీ ఇట్లాంటివి వాటిని మాత్రం ఈ ప్రభుత్వం కానీ దానిపైన కానీ పెద్దగా ఎంటర్టైన్ చేసేవి, ఎంకరేజ్ చేసేవి ఉండవు. అటువంటివి వాళ్ళు ఖండిస్తున్నారు. మాకు సంబంధించినటువంటి గొంతులు కాదు అంటున్నారు. ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే మాత్రం మేము కూడా సహిస్తూ కూర్చోము.
అని తెప్పించుకుంటామండి. వాళ్ళు అఫీషియల్గా నెట్లో పెట్టింది 19 వరకు పెట్టారు. ఆ తర్వాత మనం స్టేట్లో జరిగినటువంటి 20-21కి సంబంధించిన లెక్కలు చూసుకుంటే 19 కంటే 20-21లో 4% నేరాలు స్టేట్లో తగ్గినాయి. థ్యాంక్ యూ సో మచ్.